ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బ్లూటూత్ కాలింగ్ ఫీచర్స్ ఉన్న స్మార్ట్ వాచెస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో వీటి యొక్క స్పెసిఫికేషన్స్ అండ్ డీటెయిల్స్ ఒక్కొక్కటిగా ఈ వీడియోలో చెప్పబోతున్నాం. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అదేవిధంగా మీకు ఈ స్మార్ట్ వాచ్ గిట్ట నచ్చినట్టయితే వీటి యొక్క లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీరు అక్కడ వెళ్ళి డైరెక్ట్గా కొనొచ్చు. ఫస్ట్ స్మార్ట్ వాచ్ వచ్చేసి బోల్ట్ నుంచి డ్రిఫ్ట్ మోడల్. దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఒక్కొక్కటిగా ఇప్పుడు చూసుకుందాం. డిస్ప్లేలో మనం మొదటిగా చూసుకుంటే బ్రైట్నెస్ పరంగా ఇందులో మనకు 475 నిట్స్ బ్రైట్నెస్ ఇచ్చాడు. సో దీనివల్ల ఏంటంటే ఇమేజ్ మనకు క్రిస్టల్ అండ్ క్లియర్గా ఉంటుంది. అదేవిధంగా డిస్ప్లే వచ్చేసి HD డిస్ప్లే. దీని సైజ్ వచ్చేసి 1.69 inches. సో దీనివల్ల ఏంటంటే డిస్ప్లే సైజ్ పెరిగి మనకు హ్యాండ్స్కి లుక్ చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఇందులో మనం చెప్పుకోవాల్సింది బ్లూటూత్ కాలింగ్ ఫీచర్స్. సో మనకు డిస్ప్లే చూపిస్తున్న విధంగా ఇన్నోవేషన్ ఇన్సైడ్ అని మెన్షన్ చేశాడు. సో మనకి ఇంది అంటే లోపల మైక్ అండ్ ఇన్బిల్ట్ స్పీకర్ అమర్చబడి ఉంది. సో దీనివల్ల ఏంటంటే మనకు మొబైల్ యూజ్ చేయకుండానే కాల్స్ మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా ఇందులో డయల్ ప్యాడ్, సేవ్ కాంటాక్ట్స్ అండ్ కాల్ హిస్టరీ కూడా మనం ఇందులో చూసుకోవచ్చు. మరొక ఫీచర్ మనం ఇందులో చూసుకుంటే స్మార్ట్ నోటిఫికేషన్ అలర్ట్ ఇందులో ఇచ్చాడు. ఎప్పుడైనా మనం బిజీ ఉన్నప్పుడు మొబైల్ తీసి మనకు మెసేజెస్ కానీ ఏమైనా కానీ చూడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మన వాచ్ ద్వారానే మన సోషల్ నెట్వర్క్ యాప్స్ కానీ నార్మల్ మెసేజ్ యాప్స్ కానీ మెసేజెస్ మనం ఇందులో చూసుకోవచ్చు. కానీ ఇందులో ఏంటంటే మనం మెసేజ్ రిప్లై ఇవ్వలేము. స్పోర్ట్స్ పరంగా చూసుకుంటే మనకు ఇందులో 60 వర్కౌట్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇందులో ఇచ్చాడు. మనకు రన్నింగ్ అండ్ జాగింగ్, ఫుట్బాల్, యోగా ఇలాంటి చాలా ఫీచర్స్ ఇందులో ఇచ్చాడు. సో దీని ద్వారా ఏంటంటే ఇప్పుడైనా మనం ఏ యాక్టివిటీ చేసినా కానీ అది ఆన్ చేసుకొని మన యాక్టివిటీ ఏ విధంగా చేస్తున్నాం అనేది మనం ట్రాక్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఇందులో సెన్సార్స్ చూసుకుంటే మనకు డిస్ప్లేలో చూపిస్తుంది కదా, అవి సెన్సార్స్. ఈ సెన్సార్స్ ఏం చేస్తాయంటే మనకు దీంట్లో హార్ట్ రేట్, 24/7 హార్ట్ రేట్ మానిటరింగ్ చేస్తుంది. అదేవిధంగా బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్, మనకు సాచురేషన్ లెవెల్స్ అనేది మనకు ట్రాక్ చేసి చూపిస్తుంది. దీని ద్వారా ఏంటంటే మన హెల్త్ ఎంత ఫిట్నెస్ ఉందనేది మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్, ఇది మెయిన్గా ఫీమేల్స్కి యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మెన్స్ట్రల్ సైకిల్ ట్రాకర్. సో ఫీమేల్స్కి ఇది వాళ్ళ మెన్స్ట్రల్ సైకిల్ ట్రాక్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. సో ఈ వాచ్లో మరొక ఫీచర్ మనం మాట్లాడుకుంటే దీంట్లో ఇన్బిల్ట్ గేమ్స్ ఇచ్చాడు. సో మనకు బోర్ ఫీల్ అయినా కానీ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఈ గేమ్స్ ఆడి మనం రిలాక్సేషన్ కావచ్చు. సో అదేవిధంగా నెక్స్ట్ ఫీచర్ ఇందులో మనం మాట్లాడుకుంటే ఇందులో 140+ క్లౌడ్ బేస్డ్ వాచ్ ఫేసెస్ ఇచ్చారు. సో ఈ వాచ్ ఫేసెస్ ఏంటంటే మనకు స్టైల్ తగ్గట్టు మనకు నచ్చినట్టు మన వాచ్ ఫేసెస్ చేంజ్ చేసుకొని మన వాచ్ని స్టైల్ లుక్లో సెట్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ వాచ్లో మనం బ్యాటరీ పరంగా చూసుకుంటే ఫుల్ ఛార్జ్ అనేది 2.5 అవర్స్లో అవుతుంది. అండ్ 10 డేస్ అనేది స్టాండర్డ్ యూసేజ్లో ఉంటుంది, 20 డేస్ స్టాండ్ బై టైం. అండ్ బ్లూటూత్ కాలింగ్ హెవీగా యూజ్ చేసినప్పుడు 2 to 3 డేస్ ఇది బ్యాకప్ ఇస్తుంది. అండ్ ఇంకోటి ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా చూసుకుంటే ఇందులో 10 మినిట్స్ ఛార్జ్ చేస్తే మనకు 2 డేస్ స్టాండర్డ్ యూసేజ్ అనేది బ్యాకప్ ఇస్తుంది. ఇందులో మరొక ఫీచర్ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది వాటర్ రెసిస్టెంట్. ఇందులో IP68 వాటర్ రెసిస్టెంట్ ఇవ్వడం వల్ల ఇది స్వెట్, డస్ట్ అండ్ స్ప్లాష్, అదేవిధంగా వాటర్ డెప్త్ అనేది నాకు తెలిసి 1.5 నుంచి 2 మీటర్ వరకు మనకు ఇది వాటర్గా సర్వైవ్ కాగలదు. ఈ స్మార్ట్ వాచ్ వచ్చేసి మనకు 3 కలర్స్లో అవైలబుల్గా ఉన్నది. అవి వచ్చేసి బ్లాక్, గ్రే అండ్ బ్లూ కలర్లో మనకి అవైలబుల్గా ఇచ్చాడు. ఈ వాచ్లో మరీ అడిషనల్ ఫీచర్స్ చూసుకుంటే ఇందులో సెడెంటరీ మైండర్, డ్రింకింగ్ వాటర్, వెదర్ అప్డేట్స్, అదేవిధంగా మనకు కెమెరా కంట్రోల్స్, మ్యూజిక్ కంట్రోల్స్ ఇవన్నీ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వాచ్ యొక్క ఫీచర్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. సెకండ్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉన్న స్మార్ట్ వాచ్ వచ్చేసి ఫైర్బోల్ట్ వాళ్ళది. ఆ మోడల్ కూడా మనం చూసుకుంటే Ring 3 మోడల్. దీని యొక్క స్పెసిఫికేషన్స్ కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఒకవేళ ఈ వాచ్ కూడా మీకు నచ్చినట్టయితే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ వెళ్ళి మీరు కొనొచ్చు. సో ఫీచర్స్ పరంగా చూసుకుంటే మొదటగా మాట్లాడుకోవాల్సింది డిస్ప్లే సైజ్. సో ఫైర్బోల్ట్లో వచ్చిన మోడల్స్లో కన్నా కొంచెం పెద్ద సైజులో ఎంత ఇచ్చాడు. దీని సైజ్ వచ్చేసి 1.8 inches. అంటే సైజ్ పరంగా మనకు స్క్రీన్ సైజ్ అనేది పెరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే మనకు డిస్ప్లేలో పిక్చర్స్ అన్ని క్లియర్గా కనిపిస్తాయి. ఇందులో మరొక మెయిన్ ఫీచర్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే బ్లూటూత్ కాలింగ్. ఇందులో ఇన్బిల్ట్ మైక్ అండ్ స్పీకర్ ఇవ్వడం వల్ల మనము మొబైల్ అవసరం లేకుండానే కాల్స్ మాట్లాడుకోవచ్చు. అండ్ డయల్ ప్యాడ్ కూడా ఇచ్చాడు ఇందులో, కాల్ హిస్టరీ కూడా చెక్ చేసుకోవచ్చు, అదేవిధంగా కాంటాక్ట్ కూడా సేవ్ చేసుకోవచ్చు. సో ఇంకో ఫీచర్ ఇందులో మనం చూసుకుంటే వాయిస్ అసిస్టెంట్ ఇచ్చాడు. వాయిస్ అసిస్టెంట్ అంటే మనం వాయిస్ ద్వారా మన స్మార్ట్ వాచ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇందులో వాయిస్ ద్వారా మనం కెమెరా కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ కాల్స్ కూడా చేయవచ్చు. అదేవిధంగా ఇన్బిల్ట్ యాప్స్ అనేది మనము వాయిస్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు.
సో ఇందులో మరొక ఫీచర్ మనం చూసుకుంటే యాక్టివ్ సెన్సర్స్ ఇందులో ఉండడం వల్ల మనకు 24/7 హార్ట్ రేట్ చెక్ చేసుకోవచ్చు, అదేవిధంగా బ్లడ్ సాచురేషన్ లెవెల్స్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఈ సెన్సర్స్ పరంగా మాట్లాడుకుంటే మనకు ఒరిజినాలిటీ కన్నా ఇవి 80-90% యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వగలుగుతాయి. నెక్స్ట్ ఫీచర్ మనం ఇందులో చూసుకుంటే ఇందులో స్పోర్ట్స్ యాక్టివిటీస్ పరంగా 118 స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇచ్చాడు. సో మనకు స్విమ్మింగ్, రన్నింగ్, జాగింగ్, టెన్నిస్ ఇలా చాలా యాక్టివిటీస్ ఇందులో మనం చెక్ చేసుకొని ట్రాక్ చేసుకోవచ్చు. ఫీచర్ ఇందులో మనం మాట్లాడుకుంటే స్మార్ట్ నోటిఫికేషన్స్, మనకు సోషల్ యాప్స్ కానీ నార్మల్ మెసేజెస్ కానీ మనకు నోటిఫికేషన్ ద్వారా మనం చెక్ చేసుకొని చదవచ్చు కానీ రిప్లై ఇవ్వలేము. ఇందులో మరొక ఫీచర్ మనం మాట్లాడుకుంటే ఎప్పుడైనా మనం బోరింగ్గా ఉన్నప్పుడు టైంపాస్ కోసం ఇందులో ఇన్బిల్ట్ గేమ్స్ కూడా ఇచ్చారు. సో ఆ గేమ్స్ ద్వారా మనం కొంచెం టైంపాస్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో మనం చూసుకుంటే మల్టిపుల్ వాచ్ ఫేసెస్ ఇందులో ఇచ్చారు. సో మనకు నచ్చిన వాచ్ ఫేసెస్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. క్లౌడ్ ద్వారా ఇంకా మరిన్ని వాచ్ ఫేసెస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు కూడా. నెక్స్ట్ ఇందులో మనం చూసుకుంటే ఇందులో IP67 వాటర్ రెసిస్టెంట్ ఇవ్వడం వల్ల మనకు డస్ట్, స్ప్లాష్ అండ్ స్వెట్ అండ్ మా వాటర్లో ఇది సర్వైవ్ కాగలదు. సో వాచ్ డయల్లో వచ్చేసి ఒక పిన్ ఇచ్చాడు, అది ఆన్ ఆఫ్ బటన్. అండ్ మనం అదేవిధంగా మన యాప్స్ని స్క్రోల్ చేసుకోవచ్చు అండ్ నావిగేషన్ బటన్ లాగా ఇది వర్క్ చేస్తుంది. సో ఇందులో మరిన్ని ఫీచర్స్ మనం చూసుకుంటే ఇందులో సెడెంటరీ రిమైండర్ ఉంది, ఈ వాచ్ ద్వారా కెమెరా కంట్రోల్ చేసుకోవచ్చు, డ్రింకింగ్ వాటర్ రిమైండర్ ఉంది, అదేవిధంగా మనం మ్యూజిక్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ వాచ్ వచ్చేసి మనకు 3 కలర్స్లో అవైలబుల్గా ఉంది. ఒకటి బ్లూ కలర్ వచ్చేసి, ఇంకోటి గోల్డ్ కలర్, అండ్ ఇంకోటి ఎల్లో షైనీ కలర్లో మనకు అవైలబుల్గా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వాచ్ యొక్క స్పెసిఫికేషన్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ మరిన్ని నేను తీసుకురాగలుగుతాను. మరి మూడో స్మార్ట్ వాచ్ చూసుకుంటే మనకు నాయిస్ నుంచి కలర్ఫిట్ ప్రో 4 మోడల్. దీని యొక్క స్పెసిఫికేషన్ కూడా మనం ఇప్పుడు డీటెయిల్గా చూసుకుందాం. వాచ్లో మనకు సైడ్లో ఒక బటన్ ఇస్తాడు, అది వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్ అండ్ మెన్యూ స్క్రోల్ చేయడానికి, వాల్యూమ్ అడ్జస్ట్ చేయడానికి, అదేవిధంగా మనకు వాచ్ ఫేసెస్ చేంజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు డిస్ప్లే సైజ్. డిస్ప్లే సైజ్ పరంగా చూసుకుంటే ఇందులో 1.72 inches డిస్ప్లే సైజ్ ఇచ్చాడు. సో ఇదేంటంటే 25% స్క్రీన్ సైజ్ కవర్ చేస్తుంది. సో మనకేంటంటే ఇమేజెస్ చాలా క్లియర్గా కనిపిస్తాయి. అండ్ బ్రైట్నెస్ పరంగా చూసుకుంటే 500 nits బ్రైట్నెస్ అండ్ PPI వచ్చేసి 311 ఇచ్చాడు. దీని ద్వారా ఏంటంటే మనకు క్రిస్టల్ క్లియర్గా ఇమేజెస్ కానీ అండ్ వర్డ్స్ కానీ కనిపిస్తాయి. అండ్ ఇది ఒకటే కాకుండా మనకు ఎండోలో కూడా చాలా క్లియర్గా ఇమేజెస్ కానీ ఏవైనా కానీ క్లియర్గా కనిపిస్తాయి. మరొక ఫీచర్ మనం ఇందులో చూసుకుంటే బ్లూటూత్ కాలింగ్. సో మన వాచ్ని మొబైల్కి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకొని మనం కాల్స్ని మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే ఇందులో ఇన్బిల్ట్ మైక్ అండ్ స్పీకర్ ఉన్నది కాబట్టి మనం కాల్స్ని వాచ్ ద్వారానే మాట్లాడుకోవచ్చు. ఇందులో మరొక ఫీచర్ ఏంటంటే డయల్ ప్యాడ్ ఉంటుంది, కాల్ హిస్టరీ చెక్ చేసుకోవచ్చు, అదేవిధంగా కాంటాక్ట్ కూడా సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇందులో స్పోర్ట్స్ యాక్టివిటీస్ పరంగా 100కు పైగా స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇచ్చారు. మీకు స్క్రీన్ పైన చూస్తున్నారుగా, ఆ విధంగా మనము మనకు నచ్చిన స్పోర్ట్స్ యాక్టివిటీస్ మనం యాక్టివేట్ చేసుకొని మన హెల్త్ రికార్డ్ని ట్రాక్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని హెల్త్ని ఫిట్నెస్గా మెయింటైన్ చేయవచ్చు. నెక్స్ట్ ఇందులో మరొక ఫీచర్ మనం చూసుకుంటే టచ్ కంట్రోల్. ఇందులో 60 Hz రిఫ్రెష్ రేట్ ఉండడం వల్ల మనకు టచ్ కంట్రోల్స్ అనేది చాలా స్మూత్ అండ్ చాలా ఈజీగా ఉంటుంది. మరికొన్ని ఫీచర్స్ మనం ఇందులో చూసుకుంటే స్మార్ట్ D&D, క్విక్ రిప్లై, స్టాక్ మార్కెట్ అలారం, సడెంట్ రిమైండర్, డ్రింకింగ్ వాటర్ రిమైండర్, మ్యూజిక్ కంట్రోల్స్, కెమెరా కంట్రోల్స్, ఇలా చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో మన హెల్త్ ఫిట్నెస్ ఎలా ఉందనేది చెక్ చేసుకోనికే మనకు మొబైల్లో నాయిస్ హెల్త్ సూట్ అనేది యాప్ వేసుకొని మనం యాప్ ద్వారా అన్ని డీటెయిల్స్ మనం చెక్ చేసుకొని మన హెల్త్ని ఫిట్నెస్గా మెయింటైన్ చేయొచ్చు. ఇందులో సెన్సర్స్ పరంగా యాక్టివ్ సెన్సర్స్ ఉంటాయి, దాని ద్వారా ఏంటంటే మనకు హార్ట్ రేట్ మానిటరింగ్ 24/7 చెక్ చేసుకోవచ్చు, అదేవిధంగా బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ కూడా చూసుకోవచ్చు. ఈ వాచ్ వచ్చేసి మనకు మింట్ గ్రీన్, డీప్ వైన్, రోజ్ పింక్, మిడ్ నైట్ బ్లూ, చార్కోల్ బ్లాక్, సన్సెట్ ఆరెంజ్, టీల్ బ్లూ అండ్ సిల్వర్ గ్రే కలర్లో మనకు ఈ వాచెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ప్రో యొక్క ఫీచర్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వాచ్ వచ్చేసి నాయిస్ కలర్ఫిట్ ప్రో మ్యాక్స్. సో దీని యొక్క స్పెసిఫికేషన్స్ కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇందులో డిస్ప్లే పరంగా చూసుకుంటే మనకు ప్రో కన్నా ఎక్కువ సైజ్ ఇచ్చాడు, అంటే దీంట్లో సైజ్ వచ్చేసి 1.8 inches డిస్ప్లే ఇచ్చాడు. సో మనకి ఇది 33% స్క్రీన్ సైజ్ కవర్ చేస్తుంది. సో దీని ద్వారా ఏంటంటే మనకు డిస్ప్లేలో క్రిస్టల్ క్లియర్గా ఇమేజెస్ అనేది క్లియర్గా కనిపిస్తాయి.
ఇందులో కూడా ప్రోలో ఇచ్చే విధంగా బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఇచ్చాడు. మనకి ఇన్బిల్ట్ మైక్ అండ్ స్పీకర్ ఉండడం వల్ల మన మొబైల్ యూజ్ చేయకుండానే చేతి ద్వారానే వాచ్లో కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఇందులో కూడా డయల్ ప్యాడ్, కాల్ హిస్టరీ, సేవ్ కాంటాక్ట్స్ కూడా చేసుకోవచ్చు. ఇందులో మరొక ఫీచర్ మనం చూసుకుంటే వాయిస్ కంట్రోల్. ఇది గూగుల్ అండ్ సిరి రెండింటికి సపోర్ట్ చేస్తుంది. మన వాయిస్ ద్వారా మనం కాల్స్ చేసుకోవచ్చు, యాప్స్ కంట్రోల్ చేసుకోవచ్చు, ఇలా చాలా రకాలుగా ఇది యూజ్ చేసుకోవచ్చు. ఈ వాచ్ వచ్చేసి మనకు 3 కలర్స్లో అవైలబుల్గా ఉంది. అది వచ్చేసి రోజ్ గోల్డ్, సిల్వర్ గ్రే అండ్ నావీ గోల్డ్. సో ఈ విధంగా మనకు 3 కలర్స్లో ఇవి అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ మనం ఇందులో చూసుకుంటే స్పోర్ట్స్ యాక్టివిటీస్. ఇందులో 100 స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇచ్చాడు. సో మనకు రన్నింగ్, జాగింగ్, వాకింగ్, స్విమ్మింగ్, ఇలా చాలా యాక్టివిటీస్ మనం ట్రాక్ చేసుకొని రికార్డ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫిట్నెస్గా మెయింటైన్ చేసుకోవచ్చు. మరొక ఫీచర్ ఇందులో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది నాయిస్ డిటెక్షన్. ఏదైనా రద్దీ ప్లేస్లో ఉన్నా కానీ ఎక్కడైనా ఉన్నప్పుడు హెవీ నాయిస్ ఉందనుకోండి, మనకి వాచ్ అలర్ట్ ఇస్తుంది. దాని ద్వారా ఏంటంటే మనం ఆ ప్లేస్ నుంచి వెకేట్ కావచ్చు. రన్నింగ్ ఫీచర్ చూసుకుంటే ఇందులో IP68 వాటర్ ప్రూఫ్ ఇచ్చాడు. దీని ద్వారా ఏంటంటే మనకు స్వెట్, స్ప్లాష్ అండ్ డస్ట్ నుంచి ఇది రెసిస్టెంట్ అన్నమాట. అదేవిధంగా ఇందులో 150+ వాచ్ ఫేసెస్ ఇచ్చాడు. దీని ద్వారా ఏంటంటే మనకు నచ్చిన వాచ్ ఫేస్ మనకు నచ్చిన విధంగా సెట్ చేసుకోవచ్చు. సో మన హెల్త్ ఫిట్నెస్ అనేది మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోనికే, ట్రాక్ చేసుకోనికే నాయిస్ హెల్త్ సూట్ యాప్ అనేది మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలి. సో మన వాచ్ ద్వారా ఏ యాక్టివిటీ అయినా అది అందులో రికార్డ్ అవి మనం ట్రాక్ చేసుకోవచ్చు. ఆ విధంగా మన హెల్త్ ఎప్పటికప్పుడు ఫిట్నెస్గా మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వాచ్ యొక్క ఫీచర్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. 5th స్మార్ట్ వాచ్ వచ్చేసి జిబ్రానిక్స్ వాళ్ళది. మోడల్ నేమ్ వచ్చేసి డ్రిప్ మోడల్. ఇది కూడా బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉన్న స్మార్ట్ వాచ్. దీని యొక్క స్పెసిఫికేషన్స్ కూడా చెప్పబోతున్నాను. ఈ స్మార్ట్ వాచ్ కూడా మీకు నచ్చినట్టయితే దీని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీరు అందులో వెళ్ళి డైరెక్ట్ కొనొచ్చు. డిస్ప్లే పరంగా చూసుకుంటే ప్రతి స్మార్ట్ వాచ్ కంపెనీ డిస్ప్లే సైజ్ పెంచుకుంటూ వస్తున్నారు. దీని ద్వారా ఏంటంటే ఇమేజెస్ కానీ స్క్రీన్ సైజ్ కానీ పెరగడంతో పాటు క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. సో అదేవిధంగా ఇందులో కూడా డిస్ప్లే సైజ్ పెంచారు. దీని సైజ్ వచ్చేసి 1.69 ఇంచెస్. వాచ్ యొక్క బిల్ట్ క్వాలిటీ చూసుకుంటే మనకు ఇది మెటల్ బాడీతో తయారైంది. సో మనకు బిల్ట్ క్వాలిటీ పరంగా ఇది కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. ఈ వాచ్లో మరొక ఫీచర్ మనం మాట్లాడుకుంటే ఇందులో బ్లూటూత్ కాలింగ్ ఉంది. సో దీంట్లో ఇన్బిల్ట్ మైక్ అండ్ స్పీకర్ ఉంటుంది. సో మనం మొబైల్ యూజ్ చేయకుండానే వాచ్ ద్వారానే మనకు కాల్స్ రిసీవ్ చేసుకొని మాట్లాడవచ్చు. అదేవిధంగా ఇందులో డయల్ ప్యాడ్, కాంటాక్ట్స్, మళ్ళీ కాల్ హిస్టరీ కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ మనం ఇందులో చూసుకుంటే ఇందులో వాయిస్ అసిస్టెంట్ పరంగా మనకు గూగుల్ అండ్ హే సిరి వాయిస్ అసిస్టెంట్ ఇందులో ఇచ్చాడు. సో మనకి ఏంటంటే మన వాయిస్ ద్వారా మనం కాల్స్ మాట్లాడుకోవచ్చు, అదేవిధంగా యాప్స్ ఓపెన్ చేసుకోవచ్చు, మ్యూజిక్ కంట్రోల్ చేయొచ్చు, ఇలా చాలా రకాలుగా వాయిస్ ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మరొక ఫీచర్ ఇందులో మనం మాట్లాడుకుంటే మెన్యూ స్టైల్స్. ఇందులో 8 రకాలుగా మెన్యూ స్టైల్స్ ఇచ్చాడు. మీకు డిస్ప్లేలో చూస్తున్నారా ఆ విధంగా. సో దీని ద్వారా ఏంటంటే మనకు నచ్చిన ఏ మెన్యూ స్టైల్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. వచ్చేసి మనకి ఇందులో యాక్టివ్ సెన్సార్స్ ఉంటాయి. సో దీని ద్వారా ఏంటంటే మన హార్ట్ రేట్ 24/7 ట్రాక్ చేసుకోవచ్చు, అదేవిధంగా బీపీ చెక్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఆక్సిజన్ లెవెల్స్, ఇందులో సాచురేషన్ లెవెల్స్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. దీని ద్వారా ఏంటంటే మన హెల్త్ అనేది మనం ఎప్పటికీ ఫిట్నెస్గా మెయింటైన్ చేసుకోవచ్చు. స్పోర్ట్స్ యాక్టివిటీస్ పరంగా చూసుకుంటే మనకు ఇందులో 100కు పైగా స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇచ్చారు. మనకు సైక్లింగ్ కానీ, రన్నింగ్ కానీ, జాగింగ్ కానీ, ఫుట్బాల్, స్విమ్మింగ్, ఇలా చాలా రకాల యాక్టివిటీస్ ఇచ్చారు. దీని ద్వారా ఏంటంటే మనం ఏ యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఆ యాక్టివిటీ ఆన్ చేసుకుంటే మనం ఏ విధంగా మన యాక్టివిటీ ఉన్నది అనేది మనం ట్రాక్ చేసుకొని రికార్డ్ చేసుకోవచ్చు. అదేవిధంగా హెల్త్ కూడా ఫిట్నెస్గా మెయింటైన్ చేయొచ్చు. ఈ స్మార్ట్ వాచ్లో మరొక ఫీచర్ మనం మాట్లాడుకోవాల్సింది ఇన్బిల్ట్ గేమ్స్. దీంట్లో 4 రకాలుగా గేమ్స్ ఇన్బిల్ట్గా వస్తాయి. మనకి ఇది ఏంటంటే ఎప్పుడన్నా బోరింగ్గా ఉన్నా కానీ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు వాచ్లో మనం గేమ్స్ ఆడి మనం టైంపాస్ చేసుకోవచ్చు. వాచ్ ఫేసెస్ పరంగా చూసుకుంటే ఇందులో మనకు 10 ఇన్బిల్ట్ వాచ్ ఫేస్ ఇచ్చిండు, ప్లస్ 100 పైగా కస్టమైజ్డ్ వాచ్ ఫేస్ ఇచ్చాడు. సో దీని ద్వారా ఏంటంటే మనకు నచ్చిన స్టైల్ వాచ్ ఫేస్ మనం సెట్ చేసుకొని మన వాచ్కి స్టైల్ లుక్ ఇవ్వచ్చు. నెక్స్ట్ మరొక ఫీచర్ మనం మాట్లాడుకోవాల్సింది వాటర్ రెసిస్టెంట్. ఇందులో IP67 వాటర్ రెసిస్టెంట్ ఇచ్చాడు. సో దీని ద్వారా ఏంటంటే మనకు స్వెట్, స్ప్లాష్, డస్ట్, అదేవిధంగా 1.5 మీటర్ వరకు డెప్త్లో వాటర్లో ఇది సర్వైవ్ కాగలదు. ఈ వాచ్లో మనం మాట్లాడుకోవాల్సిన స్ట్రాప్ గురించి. స్ట్రాప్లలో వచ్చేసి మనకి ఇది రిమూవబుల్ స్ట్రాప్స్. మనకు నచ్చినట్టు మెటాలిక్ స్ట్రాప్ చేంజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా సిలికాన్ స్ట్రాప్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో దీని ద్వారా ఏంటంటే మనకు నచ్చినట్టు మనం వాచ్కి లుక్ ఇవ్వచ్చు. ఇందులో మనం ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ వాచ్ డిజైన్ ఎలా విధంగా ట్రై చేశారంటే మనకి మేల్కి ఫీమేల్కి ఎవరికైనా సూట్ అయ్యే విధంగా డిజైన్ క్రియేట్ చేశారు. సో ఈ వాచ్ అనేది ఎవరైనా వాడవచ్చు. ఈ వాచ్లో మరిన్ని ఫీచర్స్ మనం చూసుకుంటే ఇందులో స్లీప్ మానిటరింగ్ ఉంది, అదేవిధంగా స్టెప్స్ క్యాలరీ డిస్టెన్స్ కౌంట్ చేస్తుంది, అదేవిధంగా మనం మ్యూజిక్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా మరొక ఫీచర్ మెయిన్గా చెప్పుకోవాల్సింది అంటే ఇందులో డేటా అనేది 5 రోజుల వరకు స్టోరేజ్ చేస్తుంది.
సో ఫ్రెండ్స్, ఈ వాచ్ యొక్క ఫీచర్స్ మీకు నచ్చినాయని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఈ వాచ్ కొనాలనుకుంటే దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను.